హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మన యోయో టీవీ ప్రతి నియోజకవర్గం వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం కర్నూలు పట్టణంలో ఉన్నాం, అంటే కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించబోతున్నారు, ఎవరిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ నమస్తే. సార్, మీ పేరేం పేరండి? శ్రీనివాసులు, కర్నూలు కొండారెడ్డి బుర్జు. శ్రీనివాసులు గారు, నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యమంత్రిగా ఎవరు అంటే, డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడే, కష్టపడినే చంద్రబాబు నాయుడే. కానీ కొన్ని నమ్మిచ్చి మాటలు చెప్తున్నాడు. మేము అగ్రిగోల్డ్లో చాలా లాస్ అయినాను. అగ్రిగోల్డ్ గురించి ఈ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ఇస్తా అని చెప్పడం అది అన్యాయము. ఇప్పటికైనా ఇంకా టైం ఉంది, ఇస్తే కొంచెం బాగుంటుంది. మేము అందరం వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్తున్నాను. సరే, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు అమరావతిలో క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేశాడు. ఈ 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎలా జరిగింది? అంతా బాగుంది సార్, మొత్తం బాగుంది. చంద్రబాబు నాయుడు విషయంలో తీసి పెట్టడానికి ఏం లేదు, మొత్తం బాగుంది. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా నిలబడింది ఇంత గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు పుణ్యాన నిలబడింది. కానీ ఈ అగ్రిగోల్డ్ విషయంలో మటుకు చాలా వెనక ఏం చేస్తున్నాడు. ఆయన ఇంటి పక్కనే ఐలాండ్ ఉంది, ఇన్ని రోజులైనా అమ్మనిక లేదు అంటే అది ఎంత మనిషికి ఎంత బాధ ఉంటుందో చూడండి, మీరే ఆలోచించండి కొంచెం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన సరిగా లేదు అంటూ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ కూడా ఆరోపిస్తున్నారు అనమాట. అంటే ఇంత సంవత్సరాల నుంచి వెళ్ళి పరిపాలిస్తున్నాడు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, దీని స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దాని గురించి కొట్లాడింది లేదు, ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది అని అంటున్నాడు. అంటే ఈ సందర్భంలో ఈసారి ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? ఏం లేదు సార్, నరేంద్ర మోడీ నమ్ముకున్నాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినాడు నరేంద్ర మోడీ. ఇంకా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినాడు అంటే నమ్మాలనా వద్దా? నమ్మినాడు, ఇస్తాడు అని చెప్పి 29 సార్లు తిరిగినాడు. ఇవాళ ఎవరైనా అంతే, మామూలు అవసరం అవకాశం ఉన్నంతసేపు ఉంటారు, రాకపోతే ఏం చేస్తారు? మామూలు జంప్ అయిపోతారు, ఎవరు సాయం చేస్తే వానికాడికి పోతారు. అది ఆయన తప్పేం లేదు చెప్పాలంటే. కానీ ఈ అగ్రిగోల్డ్ విషయం మటుకు మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. అగ్రిగోల్డ్ విషయమే అంటున్నారు అంటే ఇంకా అనేక సమస్యలు ఏమి అన్నీ పూర్తి అయినట్టేనా? అన్నీ బాగున్నాయి సార్, అన్నీ బాగున్నాయి చెప్పాలంటే. అన్నీ ఇవాళ ఇంత గట్టిగా నిలబడినాడు అంటే ఇంకా ఎవరు రాష్ట్రంలో ఎవరు లేరు చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేది కూడా ఆయనే. మరి ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ముఖ్యమంత్రి అంటే నాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అండి. సరే, ఓకే. ఈ మీ కర్నూలు నియోజకవర్గానికి వస్తాం, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి పోటీలో ఉండి గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన అభివృద్ధి ఎలా చేశాడు కర్నూలును, ఎలాంటి అభివృద్ధులు చేశారు, ఎలా ఉంది కర్నూలు? డెవలప్ బాగానే ఉంది సార్ ఆయన, ఎందుకంటే జంప్ అయినా కానీ కూడా ఇంట్రెస్ట్గా పట్టుకొని అన్నీ డెవలప్ చేస్తున్నాడు. ఆయన గురించి తీసి పెట్టాల్సిన పనే లేదు, మొత్తం బాగానే చేస్తున్నాడు. నా ఫైనల్ క్వశ్చన్, ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు ఎవరు అగ్రిగోల్డ్ డబ్బులు ఇస్తారో వాళ్ళకే సార్. పక్క నాది, నా మొత్తం 150 ఓట్లు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అగ్రిగోల్డ్లో చేర్పించిన వాళ్ళు ఉన్నారు, మొత్తం 150 మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లన్నీ నావే. ఎవరు అగ్రిగోల్డ్ డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకి. ఇవ్వకపోతే నా నిర్ణయం వేరే ఉంటుంది సార్, అది నేను చెప్పను. డెవలప్ ఇప్పుడు నమ్ముతాము అంటే మీ పర్సనల్ విషయమే తీసుకుంటున్నారా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తీసుకుంటారా? పర్సనల్ విషయం, నా పర్సనల్. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు, డోంట్ అది దాన్ని తీసి పెట్టాల్సిన పని లేదు. వచ్చే ఎలక్షన్స్ 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం చెప్పండి సార్. మా అభిప్రాయం అయితే అంటే మాకు తెలిసిన విధంగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాం అంటే, ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రిగా కాలేదు, అభివృద్ధి ఎట్లా చేస్తాడో తెలియదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా, అంటే ఎందుకు ఈ తేడా, ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయని కొరడం బాగా చేస్తున్నాడు, దానికోసం మేము కొద్దిగా ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. నా అభిప్రాయం అది. ఓకే, ఆయన వస్తే బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన పనులు ఎలా అనిపించాయి మీకు? ఆయన కూడా బాగానే చేశారు కొద్దిగా,
అంటే ఎవరి ఫిల్మ్స్ అంటే ఏమంటే ఆయన కూడా పేదలకు చేయడం కానీ అని బాగా చేశారు. మాకు తరఫున అయితే అట్లా అనుకుంటున్నాం అన్నమాట. అంటే ఈసారి మొత్తం మీద ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? ఖచ్చితంగా ఖచ్చితంగా. సరే, కర్నూలు నియోజకవర్గం ఇంతవరకు అభివృద్ధి ఎలా జరిగింది? అభివృద్ధి అంటే బాబు బాగా చేశారు, చిన్న వయసు బాగా చేశారు. కొన్ని రకాల స్మార్ట్ ఫీట్ కానీ బాగా చేశారు. ఇంకా ప్రజలు కూడా బాగానే బాగా చేశారు. ఏమంటే మీకు కొత్త రకం కావాలా, కొత్త రకం కావాలనుకుంటున్నారు? మీరు కొత్త రకం కావాలనుకుంటున్నారు అంటే పాత రకం వద్దు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదా? అంటే 50% నచ్చింది. సరే, ఓకే. గతంలో వైసీపీ టీడీపీ ఉండే, ఈసారి జనసేన కూడా వస్తుంది, జనసేన అధికారంలోకి రావాలని ఉంటున్నాను. మరి వైఎస్ జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జగన్ గారు ఎంతసేపు బాగుండదు, కానీ వాళ్ళు కూడా ఏమంటే నేనే సీఎం నేనే సీఎం అంటున్నారు. ఆయన ఏం చేస్తారు మనకి తెలియదు. ఇంకా రాజకీయంలో ఈ ప్రజలు నేనేస్తే అదే. ఇంకా ఎందుకు నేనే సీఎం కావాలని అనుకుంటున్న దాంట్లో అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయా, ఈయన చేస్తాన్న కార్యక్రమాలు బాగున్నాయా? అంటే వాళ్ళ నాన్న చేసే అభివృద్ధి బాగున్నాయి, అందులో వాళ్ళు ఆరోగ్య సేటాన్ని బాగా పెట్టారు, అది బాగా నచ్చింది. ఈయన ఏం చేస్తారో తెలియదు మనకి, ఇంకా చూడాలి రాజకీయం జరుగుతుంది. సరే, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తారో మరి తెలుసా మీకు? తెలుసు అంటే ఏమన్నా జరిగే పొజిషన్ కాబట్టి కొద్దిగా అనుభవం వస్తుంది, వస్తే మనం ఏం చెప్పలేము. అది టోటల్గా ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జనసేన. ఈ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ బ్రతుకులు బాగుంటాయని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పు. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు సార్, ప్రతి ఒక్కరికి బాగానే చేస్తున్నాడు. నెల నెల ఫోన్లోకి వస్తున్నాయి, ఫోన్కు మీకు రేషన్ అందుతుందా ఏం చేస్తున్నది. ప్రస్తుతానికి అయితే బాగానే చేస్తున్నాడు, ఆయన వస్తేనే బాగుంటుంది, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఈ పింఛన్లు పెంచినాడు, కుంటివాళ్ళకు అభివృద్ధి ఇచ్చిన డబ్బులు చేసినాడు, ప్రస్తుతానికి ఆయన వస్తేనే బాగుంటుంది. అంటే ఎలక్షన్ దృష్టిలో పెంచుకొని పెంచాడా లేకపోతే అతను పెంచాలనే ముందు నుంచి ఉందా? ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు 3 నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్లో బుట్టి బట్టే ఉంటాం అనుకుంటున్నాం మనం అలాగా. సరే, ఒకవైపు టీడీపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్, ఇటువైపు చూస్తే వైఎస్ఆర్సిపి జగన్, ఎలా ఉండబోతుంది ఈ త్రిముఖ పోరు? ఒకవైపు కాంగ్రెస్ కూడా ఈసారి త్రిముఖ పోటీ బాగానే ఉంటుంది సార్, చాలా తగ్గఫరగా ఉంటుంది. ఎందుకంటే 3 పార్టీలు నేను వస్తాను చెప్పుకుంటున్నారు, కానీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తారు. ఇప్పుడు మనం ఏం చెప్పడానికి రాదు. ఈసారి మాత్రం 2019 అయితే ఎలక్షన్లు చాలా తగ్గఫర ఉంటాయి, తగ్గఫర ఉంటుంది సార్. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలలో మీకు ఏదైనా పథకం అందిందా, మీరు ఏమైనా లబ్ధి చేకూరిందా మీకు? మాకు రేషన్ కరెక్ట్ వస్తుంది సార్, ఇప్పుడు మిషన్లుగా పెట్టాము, అవి త్వరలో వచ్చేటట్లునే మాకు. ఓకే, సరే అన్న. రాష్ట్ర చరిత్ర పక్క పెడితే ఈ కర్నూలు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది, గతంలో గెలిచిన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఈసారి ఎమ్మెల్యే పని బాగానే చేసినారు సార్, ఎస్వి మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు, పర్లేదు. అతను వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళాడు కదా, అది ఈసారి మళ్ళీ పనిచేస్తుంది అంటారా? అది వచ్చే ఎన్నికల్లో తెలుస్తా సార్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వెళ్ళాలో కూడా ఇప్పటికి తెలియదు కదా, ఇప్పుడు వైసీపీకి తెలుగుదేశం ఇప్పుడు ఎవరెవరికి ఇస్తామో తెలుస్తుంది ఇప్పటికే. ఎవరికి ఇస్తే బాగుంటుంది మరి? ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డికి ఇస్తేనే బాగుంటుంది సార్, బాగుంటుంది. బాగా చేశాడు ఈసారి 5 నెలల పోయిన ఎమ్మెల్యే కానీ ఈసారి ఎమ్మెల్యే బాగా చేసినాడు సార్. ఓకే, మొత్తం మీద ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈసారి నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను టీడీపీ కేసాను సార్, చంద్రబాబు నాయుడు అయితే నేను బాగా చేసేది, పోలవరం అంటే బాగా కడుతున్నాడు సార్ ఆయన, ఎవరితో పని కానీ ఆయన పని చేస్తున్నాడు. నేను టీడీపీకి ఓట్ చేస్తాను సార్. అంటే జగన్ కూడా అంటున్నాడు కదా ఈసారి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతాను, అసెంబ్లీలో అసలు టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని అంటున్నాడు, ఎలా తీసుకోవచ్చు మరి? ఎట్లా సార్, అది ఏం లేదు, ఇప్పుడు టీడీపీ వచ్చేది ముందంజా ఉంది ప్రస్తుతానికైతే, అదైతేనే బాగుండేది మన కొడుక, అదే బాగుంటుంది సార్. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయము ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని జాబ్స్ అంటూ ఏమీ లేవు కదా, జాబ్స్ అంటూ వస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు అతను అన్ని కాంట్రాక్ట్ దాంట్లోనే ఎక్కువ వదిలేస్తున్నాడు, మా గవర్నమెంట్ జాబ్లు అయితే జల్దీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు, ఎలా ఉంది డెవలప్మెంట్, ఎలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్? డెవలప్మెంట్ అంటే చాలా బాగుందండి, ఆయన అయితే చాలా వరకు బాగా చేస్తున్నాడు, ఇప్పుడైతే పర్లేదండి. సరే, ఇటు జగన్, అటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్? అదంటే కానీ నేను చెప్పలేనండి, దాని గురించి నేను చెప్పలేను. అంటే ఎవరు వస్తే బాగుంటుంది ప్రజెంట్ కంటే జగన్ వస్తే బాగుంటుందండి. జగన్ వస్తే బాగుంటుంది, జగన్ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు, జగన్ ఎందుకు రావాలి?
ప్రజెంట్గా ఇప్పుడు నేను ఒక దాంట్లో జాబ్ చేస్తున్నాను కాంట్రాక్ట్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ కాంట్రాక్ట్ దాని మీదనే అంత బేసిక్ ఇచ్చి పెట్టేస్తున్నాడు. జగన్ వచ్చేసి నేను అన్ని గవర్నమెంట్లకి కల్పిస్తాను, మీకు ఖచ్చితంగా జాబ్స్ తెప్పిస్తాను అంటున్నాడు. చాలా వరకు మా వాళ్ళు కూడా చాలామంది అదే నమ్ముతున్నారు, అతను వస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు చేయని పనులు జగన్ చేస్తాన్న పనులు ఏంటి, చంద్రబాబు నాయుడు చేయని పనులు ఏంటి? చంద్రబాబు నాయుడు ఏమంటే చాలా వరకు జాబ్స్ అంటే స్టూడెంట్స్కి జాబ్స్ ఎక్కువ రిలీజ్ చేయడం లేదు కదా. మాకు స్టూడెంట్స్కి ఏం కావాలి, మెయిన్ పాయింట్ జాబ్స్ కావాలి. జాబ్స్ అంటే ప్రతి ఒక్కరు సెటిల్ అవుతారు కదా. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి కాంట్రాక్ట్ బేసిక్ మీద అన్ని కాంట్రాక్ట్ మీద ఇచ్చి పెట్టేస్తున్నాడు. మా వల్ల ఏమవుతుంది, ఓన్లీ కాంట్రాక్ట్ వల్లే చాలా మంది బాగుపడుతున్నారు. ఒక కాంట్రాక్ట్ వల్ల బాగుపడుతుంటే బేదవాళ్ళు బేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. సో కాంట్రాక్ట్ వాళ్ళు ఇంకా ఎక్కువనే సంపాదించుకుంటారు, కానీ మాలంటలు అయితే ఎవరు బాగుపడడం లేదు కదా. మన వైఎస్ఆర్ జగన్ గారు వచ్చేసి ఇప్పుడు అందరికీ మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామంటున్నారు, అతను వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా నేనైతే ఆర్టీసీలో కాంట్రాక్ట్గా మెకానిక్ చేస్తున్నాను. ఇంతవరకు మాకైతే పోస్టులు సుమారుగా నేను దానిలో చేయబట్టి 15 అయింది చేయబట్టి నేను, అతను ఇంతవరకు ఏం పర్మనెంట్ అది ఏం చేయడం లేదు. నీ అభిప్రాయం ఎలా ఉంది? మా అభిప్రాయం అంటే వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ జగన్ 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 వస్తే జగనే రావాలి. జగన్నే రావాలి. నీ ఓటు? నా ఓటు జగన్కి. పక్క పక్క. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ బ్రతుకులు బాగుంటాయి, మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ చంద్రబాబు. టీడీపీ రావాలండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మన రాష్ట్రం అయినా ఆయన సాధించిన పథకాలు ఇచ్చే పథకాలు పింఛన్లు అంట ఉద్యోగస్తులకి ఆర్ఎస్ అన్నీ ఇచ్చిస్తున్నాడు కదా, ఎవరు అవుతుంది అది కాదు కాని పరిస్థితి. అందుకే ఆయన అయితే సమర్థుడు, సీనియర్, ఆయనంత తెలివి ఏ నాయకుడికి లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, విడిపోయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ అయింది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేశారంటారా? చాలా చేసినాడు ఆయన. డెవలప్ పక్క దేశాల నుంచి అదే ఫండ్స్ అంట అవి ఇవి తెచ్చి డెవలప్ చేసినాడు. డెవలప్ చేసి ఆయన ఇంటి డబ్బులు వేయడు కదా, ఎవరు వేయరు, తెచ్చి అన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు, చూస్తున్నాం. కానీ మామూలు పార్టీలు పడక ఏదో అంటున్నారు, అని మనకి ఇచ్చినాడని కాదు, వేరే వాళ్ళు చేసినాడని సంతోషపడాలా. సరే, ఈ టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలల్లో మీకు ఏమైనా పథకం అందుతుందా? పింఛన్ అందుతుంది, మన బిడ్డకు పెళ్లి చేసిన అది పెళ్లి కానుక అని చాలా మందికి అందినాయి, నేను కూడా 5-6 మందికి ఇప్పించిన పెళ్లి కానుక. సరే, ఈసారి ఎలక్షన్స్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ చూస్తే ఇటు ఓన్లీ టీడీపీ వైసీపీ, ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్? జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వైఎస్ వచ్చినా కూడా 50-70% టీడీపీ, 25% జనసేన మరి టీడీపీలోకి వస్తాడు. అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది జనసేన కానీ వైఎస్ జగన్ కానీ సపోర్ట్ చేసే వాళ్ళు లేరు? ప్రసక్తే లేదు. వైఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది టీడీపీ వంగిపోతుండరు. మామూలు అప్పుడు చిరంజీవి ఉండే విడిపోయా, దాంట్లో ఉన్న దీంట్లో వచ్చారు, దాంట్లో ఉన్న దీంట్లో పోయారు. అప్పుడు వచ్చి వైఎస్పి ఎన్ని సీట్లు వచ్చినాయి, టీడీపీకి 4 వచ్చిండే, ఇప్పుడు 19 వస్తాయి మన రాయలసీమ. 19 వస్తాయి ఖచ్చితంగా. అలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఇప్పుడు ఎట్లా అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు వయసులో ఉన్న టీడీపీ వచ్చినారు, ఇప్పుడు చాలామంది దాన్ని కవర్ చేస్తున్నారు. టీడీపీకి ఏం చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎమ్మెల్యేలు వేరే పిలిస్తే రారు, మరి కొత్త కొత్త రూల్స్ పాటించి డివైడ్ చేసి కొన్ని పోతుండవు అది. సరే, కర్నూలు నియోజకవర్గం చూసుకుంటే ఈ కర్నూలు పట్టణం ఎంతవరకు అభివృద్ధి చెందింది? బాగా చెందింది సార్, అప్పటికి ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఎక్కడ వార్డులు కానీ మన కెనాలి రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అవి కానీ బాగానే చేస్తున్నాడు ఎమ్మెల్యే కూడా, వార్డులు కౌన్సిలర్లు బాగానే చేస్తున్నారు, ఫండ్స్ బాగానే వస్తుండే వాళ్ళకి. ఈసారి మీకు ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు మీరు మళ్ళీ? సార్ అది మన చేతిలో ఏముంది సార్ చెప్పలేము. చూస్తున్నారు కదా ఇప్పుడు, చూస్తున్నాము ఇప్పుడు. ఎట్లా అంటే రాష్ట్రంలో మనీ ప్రాబ్లం అది. ఇప్పుడు భరత్ యువకుడు చెప్పలేము రావచ్చు, ఈయనకంటారా యశ్వమోహన్ రెడ్డికి, ఆయన కూడా పర్వాలేదు బాగానే ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఆయన ఎవరైతే బాగుంటుంది అంటారు? అదేంటి మనకి అంత ఇది లేదు సార్ చెప్పలేము, అది లాస్ట్ మూమెంట్లో ఇది అయిపోతుంది. మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు పక్క. ఆయనది కొంచెం సీనియర్, ఇందిరాగాంధీ హయాంలోనే ఆయన మినిస్టర్, వైఎస్ రాజశేఖర్ ఇందిరాగాంధీ పిఏ, మరి అప్పటి చంద్ర రామారావు గారు బిడ్డనిచ్చింది,
మరి అంత తెలివి ఉన్నవాడు ఎన్టీ రామారావు నడిచింది సలహాదారుతోనే ఆయన ఎదిగిపోయాయి రామారావు ఎవరు ఎదిగి అల్లుడే. ఇప్పుడు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? మాకు చంద్రబాబు నాయుడే కావాలండి. ఆయన అందరికీ లేడీస్ కోటాలో అన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఇల్లు కానీ, బ్యాంకులో రుణాలు తీర్చడం కానీ, పొదుపు మహిళలకు డబ్బులు ఇవ్వడం కానీ చాలా బాగా చేస్తున్నారు. నాకైతే నెక్స్ట్ కూడా సీఎం చంద్రబాబు నాయుడే కావాలని కోరిక ఉంది. మరి ఒకవైపు ఇప్పుడు చూస్తే కనుక ఎలక్షన్స్లో గతంలో వైసీపీ, చంద్రబాబు నాయుడు రెండే పార్టీలు ఉండేవాడు, కాంగ్రెస్, ఇప్పుడు జనసేన కూడా వస్తుంది, ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? అట్లా అంటారా? ఎవరు చంద్రబాబు నాయుడు నెగ్గుకు రాగలుగుతాడు? ఆయన చేసిన ప్రమాణాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పార్టీల వాళ్ళు ఎంతమంది నిలబడినా కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నెగ్గుకొని వస్తాడు. ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడే అవుతాడు. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ కావాలి, ప్రత్యేక పాలన కావాలనే ఉద్దేశం విషయంలో వెనుకబడింది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఇటు వైఎస్ జగన్ కావచ్చు, జనసేన కావచ్చు అంటున్నారు. దాంట్లో విఫలమైందని అనుకోవచ్చు కదా, మళ్ళీ ఎట్లా వేస్తారు ఓట్లు? వేస్తారు సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు జగన్ చెప్పనేటివి అయితే ఒకటి కూడా చట్టం లేదు కదా. చంద్రబాబు నాయుడు అయితే ఏమేమి చెప్తున్నాడో అది చేస్తున్నాడు కదా. 200 ఉన్న పింఛను 1000 ఇస్తా అంటే ఇచ్చినాడు, 1000 2000 చేస్తా అంటే ఇచ్చినాడు, 3000 ఇస్తా అంటే కూడా ఇస్తాడు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఇవ్వగలడు. అందుకు మా అభిప్రాయం అది. మీకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద? సరే, ఈ మధ్యలో ఒక విషయం అంటే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి, కేసీఆర్ ఏమంటుండంటే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటుండు, ఎలా ఉండబోతుంది మరి చంద్రబాబు నాయుడుకి? మరి ప్రచారంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు అనుకుంటున్నారా కేసీఆర్? ఓడిస్తాడండి, ఖచ్చితంగా ఓడిస్తాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ఏమి ఓడించాడు, ఎవరు ఏమి ఎన్ని చేసినా అని చంద్రబాబు నాయుడే వస్తాడు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు కదా, ఏం గిఫ్ట్? అది ఏమన్నా ఇస్తాడు అంటే ఆయనకు అప్పుడు తోచినప్పుడు ఏమి ఇస్తాడో మనకు తెలియదు కదా. అది ప్రజలందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటే నెగ్గగలుగుతాడు, లేకపోతే కింద ఓడిపోతాడు, అంతే కదా. సరే, మీ ఓటు ఎవరికి ఇద్దాం ఈసారి? అది చెప్పకూడదు కదా, అది చెప్పేస్తే ఓపెన్ అయిపోతుంది సీక్రెట్. అది అది ఓటు హక్కు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, బ్యాలెట్. సరే సరే సరే, మీరు కర్నూలు నగరంలో ఉంటున్నారు, కర్నూలు నగరంలో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఎస్వి మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది కర్నూలు పట్టణం సిటీ డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇక్కడైతే మేము బయటకు ఎక్కడికి వెళ్ళాం కదా, మాకు ఇక్కడ బయట ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. మేము ఇక్కడ నీళ్ళు రావడమే కావచ్చు, కరెంటు విషయం అట్లా అవన్నీ ఏం ప్రాబ్లం ఏమి ఉండవండి. మాకు నీళ్ళ విషయం కానీ పవర్ కట్ కానీ మా అట్లాంటివి ఏం ప్రాబ్లం ఉండవు. మా అపార్ట్మెంట్ కదా, మాకేం ఉండదు, అవన్నీ బాగానే చేస్తున్నారు, బాగున్నాయి. సరే, మొత్తం మీద ఈసారి ఎలక్షన్స్ రసవత్తంగా కొనసాగుతాయి అంటారా, ఈజీగా చంద్రబాబు నాయుడు గెలుస్తారంటారా? ఏమో మా అభిప్రాయం మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ చేస్తాడు కాబట్టి, చేసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడే నెగ్గుతాడని అనుకుంటున్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.